ఓకే, రాబోయే రోజుల్లో మిడిల్ క్లాస్ వాళ్ళు బంగారం కొంటారంటారా? ఇక ఇది మనం ఒకటి గమనించాలి, బంగారం అనేది నిత్యావసర వస్తువు కాదు, అదేం మనం తినేది కాదు, మనం నిత్య జీవితంలో వాడుకునేది కాదు, కేవలం అలంకారానికి మాత్రమే. అయితే ఇది అలంకారంగా మాత్రమే కాదు, ఇప్పుడు ప్రస్తుతం ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా. ఎట్లయితే మనం ఒక భూమి కొనుక్కుంటామో, ఒక ఫ్లాట్ కొనుక్కుంటామో, ఒక షేర్ మార్కెట్లో షేర్లు కొనుక్కుంటామో, మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కుంటామో, అట్లనే బంగారం కూడా కొనుగోలు చేసుకోవాలి. మనం ఎంత తక్కువ మీ ఆదాయము ఎంతుంటే అందులో కొంత భాగం బంగారం మీద పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మీరు కొన్న బంగారం ఏడాది తర్వాత దాని వాల్యూ పెరుగుతుంది. మీకు అవసరం వచ్చినప్పుడు ఆ బంగారం తీసుకుపోయి ఎక్కడన్నా మీరు ఎనీ బ్యాంకులో తీసుకుపోయి మీరు లోన్ తెచ్చుకోవచ్చు. ఎంత చాలా ఈజీగా ఇస్తారు లోన్. మీకు పర్సనల్ లోన్ కావాలంటే దాదాపు 16% నుంచి మీకు దాదాపు ఒక 18%, ఇంకా ప్రైవేట్లోకి పోతే మనకి 30% వరకు ఉండేది వడ్డీలు, ఇంట్రెస్ట్ రేట్స్ లోన్స్ మీద. అదే మీకు గోల్డ్ లోన్ వచ్చేసి చూస్తే మీకు 7%, 6%, 8% చాలా తక్కువ ఉంటున్నాయి. మీరు గోల్డ్ పెట్టుకొని మీరు డబ్బులు తెచ్చుకొని మీ అవసరానికి అప్పటికప్పుడు వాడుకోవచ్చు. అందుకే నేను చెప్పేది అంటే ఇప్పుడు మనము రియల్ ఎస్టేట్ మీద పెట్టాలనుకోండి, మీరు డబ్బు రియల్ ఎస్టేట్లో మీరు ఒక ఫ్లాట్ కొనాలంటే దాదాపు 25 లక్షల నుంచి 50 లక్షల వరకు పెట్టాలి. అంత డబ్బు మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర ఉండదు. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 3 తులాలు 4 తులాలు పెట్టచ్చు, ఒక 2 లక్షలు 3 లక్షలు 5 లక్షల లోపలైతే మిడిల్ క్లాస్ వాళ్ళు పెట్టవచ్చు. అట్లాంటప్పుడు మీరు మీ ఇన్వెస్ట్మెంట్లో కొంత భాగాన్ని ఏదో మనం ఏదో లేడీస్ మెడలో వేసుకున్న బంగారం అన్నట్టు చూడకుండా దీన్ని ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో, అది కూడా తక్కువ కాస్ట్లో వస్తుంది ఇన్వెస్ట్మెంట్. ల్యాండ్తో పోల్చినా ఇంకే ఏ దాంతో ఎసెట్ వాల్యూతో పోల్చినప్పటికీ చూస్తే బంగారం వాల్యూ అనేది చాలా తక్కువ కంపారిటివ్గా మనం చూసినట్టయితే. అందుకని మనం దీన్ని తీసుకోవచ్చు. బంగారాన్ని రేటు పెరిగినా సరే ఎంతో కొంత మనకు వచ్చే ఈ సేవింగ్స్లో కొంత భాగం మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసి గోల్డ్ కొనుగోలు చేయొచ్చు. అయితే గోల్డ్ను మనము కేవలం నగలు మాత్రమే కొనాలనే సందేహం రావచ్చు, కానీ గోల్డ్లో ప్రస్తుతం మనము డిజిటల్ గోల్డ్ రూపంలో కొనుక్కోవచ్చు. అంటే ఇప్పుడు పేటీఎం వ్యాలెట్లో కావచ్చు, ఫోన్పేలో కావచ్చు, ఇప్పుడు చాలా వరకు డిజిటల్ గోల్డ్ అనేది వచ్చింది సిస్టమ్, అలా తీసుకోవచ్చు. అలాగే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఈటీఎఫ్స్ అంటారు, గోల్డ్ ఈటీఎఫ్స్ వీటిల్లో తీసుకోవచ్చు. అదేవిధంగా మనకి గవర్నమెంట్ కూడా సావరిన్ గోల్డ్ బాండ్స్ అని రిలీజ్ చేస్తుంది, దాని మీద గవర్నమెంట్ వడ్డీ కూడా చెల్లిస్తుంది. దాన్ని ఏంటంటే మార్కెట్ వాల్యూతో పాటు బంగారం ఆ బాండ్ వాల్యూ కూడా పెరుగుతూ వస్తుంది, దాని పేరు మీద కూడా కొనుగోలు చేసుకోవచ్చు. ఇట్లా మనకి గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ పద్ధతులు ఏవైతే ఉన్నాయో చాలా రకాలు ఉన్నాయి. ఇట్లా మనము గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ మీద లాభం కూడా పొందవచ్చు. ఎట్లయితే మనం ఒక ల్యాండ్ కొనుక్కొని ఒక 5 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్ తర్వాత 20 ఇయర్స్ తర్వాత అమ్ముకుంటే ఎట్లయితే మనకి చాలా ఎక్కువ మనకి క్యాపిటల్ వస్తుందో అదేవిధంగా గోల్డ్ మీద కూడా ఈరోజు మనకు వచ్చే అవకాశం ఉంది. అందుకే గోల్డ్ని రేటు తగ్గినా పడినా ఎంతైనా సరే తీసుకుంటే చాలా ఉత్తమం అని చెప్తాను నేనైతే. ఓకే, అండ్ చూసారా ఫ్రెండ్స్, గోల్డ్ పెరిగేదే కానీ తగ్గేదైతే లేదు, అసలు తగ్గేది లేదైతే అంటున్నారు అనమాట. అండ్ సేమ్ టైం మీ ఇంట్లో ఆడవాళ్ళు, ఎస్పెషల్ ఇప్పుడు ఆడవాళ్ళు అమ్మాయిని ఈ వీడియో చూస్తుంటే గోల్డ్ పైన మీ అభిప్రాయం ఏంటి? అండ్ మీకు ఇష్టమా గోల్డ్? అది ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. మీకు ఇష్టమా గోల్డ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి. అండ్ సేమ్ టైం ఇంకా డిఫరెంట్గా చేయాలన్నా, గోల్డ్ గురించి చేయాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి. అలాంటి వీడియోస్ మేము చేస్తాం. అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.